పార్ట్ టైం యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్లందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క వీడియో చేయడానికి గల ప్రధాన కారణం, ఇన్ని రోజులు అంటే 2014కు ముందు యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్లందరూ కూడా వర్క్లోడ్ రాగానే అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా, అంతకుముందు అకాడమిక్ కన్సల్టెంట్గా చాలా ఈజీగా కన్వర్ట్ అయ్యేవాళ్ళు, అప్గ్రేడేషన్ అయ్యేవాళ్ళు. ఆ అప్గ్రేడేషన్ వల్ల మనకు ఒక గౌరవప్రదమైనటువంటి శాలరీ మరియు వర్క్ ఎక్స్పీరియన్స్, అంటే మనకు ఒక టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది ఉండడం, తద్వారా రకరకాల యూనివర్సిటీలలో వచ్చేటటువంటి పోస్టులలో మనకు వెయిటేజ్ ఉండడం, మన ఎక్స్పీరియన్స్కు సంబంధించినటువంటి మార్కులు రావడం, ఇలాంటివన్నీ జరిగేవి. ఆ విధంగా చాలామంది అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా చేసి, అకాడమిక్ కన్సల్టెంట్గా చేసి, గురుకుల ప్రిన్సిపాల్స్గా, గురుకుల విద్యా సంస్థల్లో అధ్యాపకులుగా కూడా సెలెక్ట్ అయ్యారు. కానీ మన దౌర్భాగ్యం, వ్యవస్థ దౌర్భాగ్యం, 2014 తర్వాత అంతకుముందు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా అప్గ్రేడ్ చేయకుండా, కన్వర్ట్ చేయకుండా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక లెటర్, ఇది ఒక జీవో కాదు, ఒక సర్క్యులర్ కాదు, ఒక లెటర్ కారణంగా చాలా సంవత్సరాలుగా పార్ట్ టైం టీచర్లుగానే మిగిలిపోయినటువంటి పార్ట్ టైం టీచర్లు రకరకాల ఉద్యమాల ద్వారా మనం మన బాధని, మన గోసని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అయినా చివరి వరకు, ఎలక్షన్లు రేపు, ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చే ముందు రోజు వరకు కూడా అన్ని ప్రయత్నాలు చేశాం. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మనల్ని కనీసం అడ్రస్ చేసిన వాళ్ళు, పట్టించుకున్న వాళ్ళు లేకుండా పోయింది. ఇటువంటి సందర్భంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన మిత్రుడు ఆరుట్ల జానకిరెడ్డి గారు, నాతి యుగేందర్, మిగతా మిత్రులందరూ కూడా మనం మిగతా పార్టీలకు కూడా మన రిప్రజెంటేషన్ ఇద్దాం, వాళ్ళ మేనిఫెస్టోలో మన డిమాండ్ను, మన సమస్యను పెట్టి ఆ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే మనకు న్యాయం చేసే విధంగా మనం ఒక ప్రయత్నం చేద్దాం అని చెప్పినటువంటి సందర్భంలో చాలా అపాయింట్మెంట్స్ కోసం ప్రయత్నం చేశాం. చివరకు గాంధీ భవన్లో లింగస్వామి యాదవ్ గారిని కలిసి, డాక్టర్ జానకిరెడ్డి గారు, డాక్టర్ స్వప్నజ్యోతి, సంపత్, మౌలాలి, డాక్టర్ కరుణాకర్, మోహన్ రావు గారు, మిగతా మిత్రులు అందరం కలిసి కూడా డాక్టర్ జానకిరెడ్డి గారు, డాక్టర్ యుగేందర్ మిత్రులు అందరం కలిసి కూడా, డాక్టర్ ఆదిత్య, వీళ్ళందరం కలిసి గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గాంధీ భవన్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో రావడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ప్రభుత్వ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీకి 45,000, యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్లకు 50,000 వేతనం ఇస్తామనేటటువంటి ఒక హామీని కాంగ్రెస్ పార్టీ అభయహస్తం అనేటటువంటి మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్
దోదిల్ల శ్రీధర్ బాబు గారికి. మన విషయాన్ని కమిటీకి తీసుకెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి ఇది చాలా అవసరమైనటువంటి అంశముగా పేర్కొన్నటువంటి లింగస్వామి యాదవ్ గారికి, పేరు పేరున తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ తరఫున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కేవలం మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యారంగ సమస్యలని పరిష్కరించే క్రమంలో వెంటనే పార్ట్ టైం టీచర్ల సమస్యలను టేకప్ చేసి ఈ సమస్యలను పరిష్కరించవలసిందిగా కాంగ్రెస్ పార్టీకి మా యొక్క విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాం. మా అంశాన్ని, ఈ ఘోషను, ఈ బాధను, ఈ ఆక్రందనను ఎట్టకేలకు గుర్తించినందుకు కాంగ్రెస్ పార్టీకి మొదట మేము చాలా చాలా హార్ట్ఫుల్గా, చాలా సంతోషంగా, సంతోషం అంటే ఈ డిమాండ్ సాల్వ్ అయినప్పుడే సంతోషం ఉంటుంది, అది వేరు విషయం, అయినప్పటికీ మమ్మల్ని గుర్తించినందుకు మొదట మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ సమస్యను పరిష్కరించేటట్టుగా చూడాలని కూడా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అధికారగణానికి, మా యొక్క పార్ట్ టైం టీచర్లందరి తరఫున పేరు పేరున ఒక అన్ని విశ్వవిద్యాలయ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పార్ట్ టైం టీచర్లందరి యొక్క కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.